టాలీవుడ్లోని స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి గారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు కూడా ఉన్నారు ఇద్దరూ కూడా తమ తమ టాలెంట్తో అభిమానులను సంపాదించుకున్నారు బాలయ్య అంటే ఊర మాస్ డైలాగ్స్ యాక్షన్ సీన్లు కాగా చిరు అంటే డాన్స్లు మేనరిజం గుర్తుకొస్తాయి ఇక చిరంజీవి బాలకృష్ణల కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ ఉన్నాయి ఇద్దరూ కూడా కేవలం ఒకే రకమైన పాత్రలో నటించకుండా డిఫరెంట్ జోనలలో సినిమాలు చేసి ఆదరగొట్టారు ఇక బాలయ్య ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఎదగడానికి చాలానే కష్టపడ్డారు అదేవిధంగా చిరంజీవి గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు చిరు నటించిన సూపర్ హిట్ చిత్రాల లిస్టులో పసివాడి ప్రాణం కొండవిటి రాజా అత్తకు ఎముడు అమ్మాయికి మొగుడు గ్యాంగ్ లీడర్ గరానా మొగుడు ఇంద్ర ట్యాగూర్ ఖైదీ సినిమాలున్నాయి అయితే ఈ సినిమాలన్నింటిలోకి బాలయ్యకు ఓ సినిమా అంటే చాలా ఇష్టమట ఆ సినిమా మరేదో కాదు చిరంజీవి శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా పంతొమ్మిది వందల తొంభైలో ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక ఈ సినిమాకు కె రాఘవేంద్ర గారి దర్శకత్వం వహించారు ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి జంధ్యాల గారు కథను రాశారు అంతేకాకుండా ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు స్వరాలు సమకూర్చారు ఈ సినిమాలోని అభినీతి అని దెబ్బ పాట అప్పట్లో చార్ట్ బస్టర్ అయింది ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి ఇక ఈ సినిమా ప్రేక్షకులు అభిమానులకే కాదు బాలయ్యక కూడా తెగ నచ్చేసిందట అయితే జగదేక విరుడు అతిలోక సుందరి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాలున్నాయి అందులో వైజయంతి మూవీస్ బ్యానర్లో సి అశ్విని దత్ నిర్మాతగా కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్గా నటించిన జగదేక విరుడు అతిలోక సుందరి ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది ఇక ఈ సినిమా అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈజీగా క్రాస్ చేసింది అంతేకాదు హైదరాబాద్లోని ఓడియన్ సెవెంటీ ఎంఎం థియేటర్లో ఏకాదాటిగా ఒక ఏడాది పాటు నాలుగు షోలతో రఫ్ఫాడించిందట ఇక ఈ సినిమాలో జగదేక వీరుడిగా చిరంజీవి నటనతో పాటు ఇంద్రుడి కుమార్తె అతిలోక సుందరి ఇంద్రజగా శ్రీదేవిని తప్పించి మరొకరిని ఊహించుకోలేము ఇక ఈ సినిమా మే తొమ్మిదితో ముప్పై ఏళ్లు కంప్లీట్ చేసుకోబోతుంది ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను నిర్మాత అశ్వినితతో పాటు చిరంజీవి కూడా ప్రేక్షకులతో పంచుకున్నారు ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే దేవలోకం నుంచి వచ్చిన ఓ దేవకన్య ఉంగరం పోగొట్టుకుంటుంది దాన్ని వెతుక్కుంటూ ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ భూలోకానికి వస్తుంది ఇది నిర్మాత అశ్విని దత్కు చక్రవర్తి అనే రచయిత చెప్పిన స్టోరీ లైన్ దీని ఆధారంగానే సినిమా కథను జంధ్యాల గారు తనదైన స్టైల్లో రెడీ చేసి కె రాఘవేంద్రరావు గారి చేతిలో పెట్టారు ఇక ఈ సినిమాకు జంధ్యాల మాటలు కూడా రాయటం విశేషం హిందీలో ఈ చిత్రాన్ని ఆద్మీ అవర్ అప్సరగా డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది అంతేకాదు ఈ చిత్రాన్ని పలు భాషల్లో కూడా డబ్ చేస్తే అక్కడ కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది ఇక ప్రేక్షకుల్లో చిరంజీవి శ్రీదేవి అంటే విపరీతమైన క్రేజ్ ఉంది దానికి తగ్గట్టు సీన్స్ ఉండాలి ముఖ్యంగా హీరో హీరోయిన్లు కలిసే ఫస్ట్ సీన్ పై ఎన్నో తర్జన భర్జనలు పడింది చిత్ర యూనిట్ ఇక సినిమాలో మాత్రం వీళ్ళిద్దరూ మానస సరోవరంలో కలుసుకున్నట్లు చూపించారు అయితే మొదట అనుకున్న స్టోరీ ప్రకారం గాయపడిన పాపకు చికిత్స కోసం లక్షలు ఖర్చవుతాయి అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రుడిపైకి ఒక మిషన్ నిర్వహించాలనుకుంటుంది షిప్ లో చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన వారికి కోట్లను డబ్బులిస్తారని చెబుతుంది ఇక ఈ ప్రకటన చూసి చిరంజీవి స్పేస్ షిప్ లో చంద్రుడిపైకి వెళతాడు అక్కడ విహారానికి వచ్చిన ఇంద్రుడి కుమార్తె ఉంగరం పోగొట్టుకుంటుంది అది చిరుకు దొరకడంతో దాన్ని వెతుక్కుంటూ శ్రీదేవి భూమి మీదకొస్తుంది ఇది పూర్తి కథ రెడీ కాకముందే అనుకున్న కథ అయితే చంద్రుడు స్పేస్షిప్ ఇవన్నీ సహజంగా ఉండవని దర్శకుడు కె రాఘవేంద్రరావు చిత్ర యూనిట్ భావించిందట దీనిపై చర్చ నడుస్తుండగా చిరంజీవి మానస సరోవరం బ్యాక్ డ్రాప్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పడంతో అందరికీ అది నచ్చిందట అంతేకాదు కథను ఆ దిశగా రెడీ చేశారు రచయితలు అలా చిరంజీవి మూలిక కోసం మానస సరోవరానికి వెళ్లడం అక్కడ విహరించడానికి వచ్చిన చిరంజీవి ఉంగరం పోగొట్టుకోవడం దానికోసం కథానాయిక భూమి మీదకి రావడం తెరకెక్కించడంతో పాటు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు మరి మరింత ఇలాంటి తెలుగు సినిమా ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి